నవభారత నిర్మాత, బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి, రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ అందరివాడని దళిత బహుజన శ్రామిక యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అంజయ్య పేర్కొన్నారు. ఈ సందర్భంగా పులివెళ్లం గ్రామంలో యువకులు, గ్రామస్తులు అందరూ కలిసి అంబేద్కర్ విగ్రహాన్ని గ్రామంలో ఏర్పాటు చేసుకున్నారు. ఈ విగ్రహాన్ని బహుజన శ్రామిక యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అంజయ్య చేతుల మీదుగా విగ్రహాన్ని ఆదివారం ఆవిష్కరించారు. చిత్తూరు జిల్లా వరదైపాలెంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో అంజయ్య మాట్లాడుతూ, అంబేద్కర్ దళిత బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి, నవ సమాజ స్థాపన కలుపేరుగని పోరాటం చేసిన ధీరుడని, సమాజ చైతన్యానికి అనేక పుస్తకాలు రచించిన, పత్రికలు సంస్థలు నడిపి కావ్య పురుషుడు ఆయన అని, ఆశయ సాధన కోసం ప్రతి ఒక్కరూ కంకణబద్ధులు కావాలని పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా ఉపాధ్యాయులు జగన్నాథం నవీన్ ఆధ్వర్యంలో నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి. ఈ కార్యక్రమంలో పులివెల్లం గ్రామ పెద్దలు పెట్టి మునిరత్నం, పి సుబ్రహ్మణ్యం, స్థానిక యూత్ యువకులు, సమత సైనిక దళ ప్రతినిధి జైబీ మంకన్న మరియు తదితరులు పాల్గొన్నారు.